తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది పేపర్ లీకేజ్ పై ఆరోపణలు చేస్తున్న వారందరికీ సిట్ నోటీసులను ఇస్తోంది తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు పేపర్ లీక్ కేసులో ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఒకే మండలంలో వంద మందికి ర్యాంకులు వచ్చాయని రేవంత్ ఆరోపణలు చేశారు దీంతో తన వద్ద ఉన్న వివరాలు ఇవ్వాలని రేవంత్ కు నోటీసులు జారీ చేసింది సిట్ బృందం రేవంత్ రెడ్డి ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు అయితే రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు ఈ నెల ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకు సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ దర్యాప్తు కొనసాగుతోంది పేపర్ లీకేజ్ పై ఆరోపణలు చేస్తున్న వారందరికీ సిట్ నోటీసు ఇస్తోంది తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు పేపర్ లీక్ కేసులో ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఒకే మండలంలో వంద మందికి ర్యాంకులు వచ్చాయని రేవంత్ ఆరోపణలు చేశారు దీంతో తన వద్ద ఉన్న వివరాలు ఇవ్వాలని రేవంత్ కు నోటీసులు జారీ చేసింది సిట్ బృందం రేవంత్ రెడ్డి ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు అయితే రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు ఈ నెల ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకు సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు